ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్ష ఒక చిట్ వేసుంటే నువ్వు తిరిగే పరిస్థితి ఉండేదా పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా ఏమా ఓర్పు సహనాన్ని మీరు ఉపేక్షిస్తారా ఏ తిరుగుబాటు చేస్తే మీ నాయకులు ఊర్లో తిరిగే పరిస్థితి ఉండేదా ఉంటుందా ఇప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు ఈ రోజు రాజా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ప్రతాప్ రెడ్డి ఇంతకుముందే చెప్పాడు నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి అని ఏమారాను ఏమయ్యారు ఆ పోలీసులను అడుగుతున్నా అధికారులు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఏ అధికారులు అయితే అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో ఐఆర్ఏ అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ గతంలో లాగా ఉండదు వడ్డీతో సహా నేను వ్యక్తిగతంగా చెల్లిస్తాను అందరిని ఆమోదిస్తున్నా కొడుకు ఈ తుప్పగాడి ఇస్తా ఉంటే పొప్పగాడు ఈ మధ్య ఇంట్లో పెట్టి ఫుడ్ పెడుతున్నట్లేదు వాళ్ళకి బాగా అసహనంగా ఉన్నాడు దొన్నపోతులాగా పెరిగావు కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచి రావలేదు ఎందుర బాబును కంచాలు కంచాలా తిండి అని చెప్పి ఇంట్లో పెట్టుతున్నట్లేరు బాగా తగ్గి అసహనంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మారుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే చిట్కేస్తే అధికారులు ఉండగా వీడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిచ్చేవాడు కదంట అరే నీ బాబు తుప్పుగాడి చిట్కేసినా నువ్వు వచ్చి తప్పెట్ల కొట్టినా జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన మీద బొచ్చు కూడా పేకలేరు మీ బాబు కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు ఊరంతా నీతులు చెబుతాడు ఆడికి దున్నపోతు మాత్రం కనపడ్డు ఈయన వదిలాడు అచ్చోల్సిన ఆంబోతులాగా కర్నూలు ఈడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు నువ్వు మగాడు అయితే సిబిఐ ఎంక్వైరీ నీ అయ్య 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశాడరా అడిగేవాడిని అరే తుప్పునాయుడు నువ్వు వేసావా సిబిఐ ఎంక్వైరీ నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఏమని అడుగుదాం అనుకున్నాను అడిగొచ్చావా అడగో ఆడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 3-4 సార్లు సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఇదే సిబిఐని ఈ రాష్ట్రంలోకి రానివ్వకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నీ అయ్య తుప్పునాయుడు గారు నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అయ్యి అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము నువ్వు చూసేది అంటారు నీ బాబు చూశాడు ఇంటికాడ పడుకున్నాడు సిగ్గు సారం లేదు ఇద్దరికే మరి నీతులు ఊళ్ళో వాళ్ళకి చెబుతాయి బూతుల మంత్రి అని నన్ను అని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆడి దగ్గర ఉన్నటువంటి తాబేదారులను ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనేదో బూతులు మారుతున్నాను బూతుల మంత్రిని అంటున్నాడు నీ ఇష్టం వచ్చింది అనుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడు ఈడు అని మీరు కనుక సంబోధించినట్లయితే అరే చంద్రబాబు నాయుడు అరే లుచ్చా నాయాల అరే లోకేష్ పొప్పుగా అరే లోకేష్ గారు నువ్వు బోకేష్ గాడివి పిచ్చివాగుడు కనుక వాగితే బాబు కొడుకులు ఇద్దరికే తాట తీస్తాం ఏంట్రా వాడు చిటికేసేది నువ్వు పీకేది వచ్చి చంద్రబాబు నాయుడు చిటికేసినా నువ్వు టప్పెట్ల కొట్టినా మీరు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాదు ఒక వ్యక్తిగా కూడా మీరు తాకలేరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు ఆయనకున్నటువంటి నిగ్రహ శక్తి ముందు ఆయనకున్నటువంటి మంచితనం ముందు నీబోటి లుచ్చేగాళ్ళు నీ అయ్యలాంటి లుచ్చేగాళ్ళు ఇద్దరు కూడా 1000 జన్మలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుకున్న 1000 గోరును కూడా తాకలేరు క్యారెక్టర్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.